గత కొన్నేళ్ల నుంచి టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా దూసుకుపోతోంది సమంత. ఇటీవలే భర్త నాగ చైతన్యకు విడాకులు ఇచ్చేసి అక్కినేని కుటుంబంతో తెగతెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఏడేళ్ల పాటు ప్రేమించుకుని పెద్దలున్న ఒప్పించి ఆపై అంగరంగ వైభవంగా వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. 2015 అక్టోబర్ 6 తేదీల్లో హిందూ క్రిస్టియన్ సాంప్రదాయాల్లో వీళ్ల పెళ్లి జరిగింది. పెళ్లై 4 ఏళ్లు గడపక ముందే చేసాం బంధానికి బేటల వారాయి. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఎవరి దారి వాళ్ళు చూసుకోవడంతో ఫ్యాన్స్తో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఎంతగానో ఫీల్ అయ్యారు. మరోవైపు ఈ జంట విడిపోవడానికి ఇదే కారణమంటూ ఎవరికి తోచినటువంటి విశ్లేషణ వాళ్ళు ఇచ్చారు. ముఖ్యంగా సమంతని టార్గెట్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేశారు. ఇప్పటికీ ఆ విషయంలో శాంపై ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. తాజాగా కమరాలి దుకాందార్ అనే ఒక నెటిజన్ సమంతను ఉద్దేశిస్తూ నీచమైన కామెంట్స్ చేశారు. సమంత విడాకులు తీసుకుని నాశనమైన ఒక సెకండ్ హ్యాండ్ ఐటమ్ అంటూ అతను వ్యాఖ్యానించారు. అంతేకాదు ఒక జెంటల్మెన్ నుంచి అప్పనంగా 50 కోట్లు కొట్టేసిందని ఆరోపించారు. ఇది చూసిన సమంత నీ ఆత్మను దేవుడు దీవించిగాక అంటూ షాకింగ్ రిప్లై ఇచ్చింది. దీంతో అభిమానులు మరియు పలువురు నెటిజన్లు సూపర్ రిప్లై ఇచ్చామని తిక్క కుదిరిందని కామెంట్ చేశారు. ఈ సందర్భంగా సమంత ఎప్పుడు మేము బాసడగా ఉంటామంటూ అభిమానులు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయం అటు దగ్గుపాటి ఫ్యామిలీ ఇటు అక్కినేని ఫ్యామిలీకి కూడా తెలిసింది. సో ఎందుకు ఎవరు నోరు విప్పడం లేదు అని చాలామంది బాధపడుతుంటే మరి అందరికీ ఎంతో పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చి కూల్గా డీల్ చేసే విక్టరీ వెంకటేష్ దీనిపై స్పందించినట్టుగా సమాచారం. సమంతకి ఆ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిందిగా నాగార్జునని కూడా మరి వెంకీ కోరినట్టుగా తెలుస్తోంది. సమంత పైన ఎవరూ ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ చేయకూడదని, ఎందుకంటే ఇది పూర్తిగా తన పర్సనల్ విషయమని, మా కుటుంబ వ్యవహారాలు మమ్మల్ని గౌరవించే అభిమానులు సమంత గురించి నెగిటివ్గా మాట్లాడడం మానేయమని చెప్పి నాగార్జున లేదంటే నాగ చైతన్య ఇద్దరు ఎవరో ఒకరు మరి అభిమానులను ఉద్దేశించి చెప్పాలని వెంకీ కోరినట్టుగా సమాచారం.